32 వచ్చింది. సరే అది ఆయన తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారనుకోండి. ఇది 31% పడిపోయింది గజ్వేల్లో బీఆర్ఎస్ యొక్క పర్సంటేజ్. ఇంకా అదే పోతా ఉన్నప్పుడు ఇంకా ఈ బీజేపీ వాళ్ళు ఏంది అదేంది ఇదేంది అంటున్నారు ఆయన. సరే అది దయాకర్ గారు ప్యానల్ను, దయాకర్ గారికి, ప్రభాకర్ గారికి మీకు అందరికీ నమస్కారాలు. సరే దయాకర్ గారు వారు అంచనా వారికి ఉండొచ్చు పార్టీలో, దానికి ఏ అంచనాలు ఉన్నాయి ఏందనేది మాకు తెలియదు. మరి అది ఒకటి. రెండు అంశాలలో మనం ఇద్దరు వక్తలు మాట్లాడింది చూస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైతే మా నుంచి పోయినారో వివిధ పార్టీలో బీజేపీలు చేరినా వాళ్ళందరినీ వాపసు రమ్మంటారు. రేవంత్ రెడ్డి గారు ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తారు. ఇది రెండో స్టేట్మెంట్ నిందుడటము. కోవట్లందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోండి అని ఒక 6 నెలల క్రితం 8 నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి ఎవరా కోవర్ట్లు అనేది పేర్లు చెప్పారు. మళ్ళీ నేను చర్యలు తీసుకుంటాను, మీరు బయటికి పోకపోతే మాత్రం నేను చర్యలు తీసుకుంటాను పిసిసి అధ్యక్షుడుగా అంటారు. అది అటే పోయింది. ఆ కోవట్లు ఎవరో చెప్పలేదు, వాళ్ళను శిక్ష ఏమిచ్చినా చెప్పలేదు, ఈయన సస్పెండ్ చేయలేదు, వాళ్ళు ఎవరు బయటికి పోలేదు. రెండో అంశము, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటికి పోయిన వాళ్ళందరూ మళ్ళా కాంగ్రెస్లోకి రావాలి, బీజేపీలో మీకేం ఫ్యూచర్ లేదు అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు వక్తలు మాట్లాడింది మీరు గమనిస్తే ఒకసారి, వీరి వర్షన్ వారి వర్షను. ఇప్పుడు బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం, మేమే ప్రత్యామ్నాయం కాబట్టి నువ్వు వాళ్ళకెందుకు పోతావు, ఇళ్ళకి రా, నువ్వు బీఆర్ఎస్ని కొడతానికి బీజేపీ అనుకొని అల్లకపోయినావు, కాదు మేము మనం కొడతాం కలిసి ఇళ్ళకి రా అని అంటున్నారు. వీళ్ళిద్దరిని కూడా చూస్తారండి. నేను రెండు ఉదాహరణలు చెప్తాను. 2014లో ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఇంతవరకు జరిగిన తెలంగాణ కోసం జరిగిన రెండు ఎన్నికల్లో ఎవరు కూడా ఇండిపెండెంట్ నిలబడలే. ప్రాథమిక అంశం 2014 ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అసలు మీరు ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో మీ ముఖాలతో అంటే కాంగ్రెస్ పార్టీ మాకు ఓటేయండి అని చెప్పుకునే ధైర్యమే లేదు మీకు ఇంతవరకు రెండు ఎన్నికల్లో రెండు పార్టీలకు. టీడీపీతో పొత్తు పెట్టుకుని 2018లో చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు తిరిగి తిరిగి ఊరంతా తిరిగి నియోజకవర్గాలను తిరిగితే మీకు వచ్చిన ఓట్లేనండి 20% ఓట్లు కూడా రాలే. 2018లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 47% అండి, 47%. 2014లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి వచ్చిన ఓట్లన్నీ 6% 7% రాలే. ఇక 2018లో బీజేపీకి వచ్చిన 3% ఓట్లు. నేనంటే లెక్కలు మీరు వెనక దాని మీద లెక్కల మీద బేస్ అయి మాట్లాడదామంటే దాని మీదనే మాట్లాడదాం. లేదు దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊపు వచ్చింది అని మాట్లాడదామంటే దాని మీద చర్చిద్దాం. రెండు అంశం, దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ క్షీణిస్తున్నది అనేది వాస్తవం, భౌతిక వాస్తవం. దయాకర్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భౌతిక వాస్తవం. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే, మీరు 2014 తర్వాత చూసుకుంటే చాలా రాష్ట్రాలు అధికారాన్ని కోల్పోవటం, స్వయంగా ప్రియాంక గాంధీ జనరల్ సెక్రటరీ గారు నియమించిన తర్వాత కూడా యూపీలో సంవత్సరం తిరిగితే 403కు 2 సీట్లు రావటము, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఓడిపోయి కేరళ గెలిచిన పరిస్థితి. కాంగ్రెస్ క్షీణిస్తుంది. కానీ ఒక పరిణామం ఏంటంటే, దయాకర్ గారు గమనించవలసింది ఏంటంటే, ఇంతకుముందు కాంగ్రెస్ను విభేదించిన వాళ్ళు ఎవరైనా కానీ బయటికి పోయి పార్టీలు పెట్టుకున్నారు. ఎన్సీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, టీఎంసీ కావచ్చు. కొత్త పరిణామం ఏంటంటే, విశ్వాసం ఎందుకు కోల్పోయిందో అనుకోవచ్చు, వీళ్ళంతా పోయి బీజేపీ జాయిన్ అవుతుంది. ఇది విచిత్రమైన పరిణామం. జితిన్ ప్రసాద్ కొడుకు కావచ్చు, అంటే తరతరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న కుటుంబాలు, లాయల్టీగా ఉన్న కుటుంబాల వ్యక్తులు, కొడుకులు, మిగతా వాళ్ళంతా పోయి బీజేపీలు జాయిన్ అవుతున్నారు. ఒకవైపు బీజేపీలేమో సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద నేషనల్ కేసులు పెట్టి జైలుకి పంపించే పరిస్థితులు వాళ్ళు ఉంటే, వీళ్ళ నాయకులు 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అంతా పోయి ఇలా బీజేపీలు జాయిన్ అవుతారు. కాంగ్రెస్ క్షీణిస్తుంది అనటానికి కాంగ్రెస్ మీద ఉన్న తరతరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న కుటుంబాలు కాంగ్రెస్ని వీడి సిద్ధాంతపరంగా నెగిటివ్గా ఉన్న ఆపోజిట్లో ఉన్న బీజేపీలు జాయిన్ కావటం అనేది, ఇది దయాకర్ గారు ఆలోచన చేయాలి. మీరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు మాట్లాడుతున్నట్టున్నారు, కర్ణాటక అసెంబ్లీ వస్తాను. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా ఇంతకుముందు కూడా మనం చర్చ పెట్టినాం, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఆ రాష్ట్రానికే ప్రత్యేకత ఉంటుంది, ఉండదు అని దయాకర్ గారు. ఒకవేళ మీ పార్టీ మీద ప్రభావం ఉండొచ్చు, కానీ తెలంగాణ ఎన్నికల మీద ఏ పక్క రాష్ట్రం యొక్క ప్రభావం ఉండదు. అట్లనుకుంటే 2013లో సిద్ధరామయ్య గారు 122 సీట్లు గెలిచి ఆయన సీఎం గారు అయినారు. 2014 ఇక్కడ తెలంగాణ ఎన్నికలైనాయి, 23 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 2018 ఎన్నికలు కూడా చెప్తాను నేను, 104 సీట్లు వచ్చినాయి బీజేపీకి అక్కడ కర్ణాటకలో. ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి? 1 సీట్ వచ్చింది. అట్లే వివిధ రకాలైన ఎన్నికలు ప్రత్యేకత వాటికి ఉంటాయి. ఆ ప్రభావం వచ్చి నేరుగా పడుతుందని కాదు, అది నేనండి. ఒక కాంగ్రెస్ పార్టీ పరంగా చూద్దాం, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వలసలు ఆగిపోవటం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇంటాక్ట్ లో ఉండటం కావచ్చు, క్యాడర్ కొంత జోషి, ఏ విజయమైనా ఆ పార్టీకి కొంత జోషిస్తుంది. నేషనల్ పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి ఎక్కడ గెలిచినా కానీ ఇక్కడ సంబరాలు చేసుకుంటారు.
కానీ దీంతో మేము తెలంగాణ లేదు నెంబర్ టూ అవుతాము నెంబర్ వన్ అవుతాము అధికారంలోకి వచ్చేస్తామని ఏదైతుందో అది దానికి పెద్ద పునాది లేదు. ఆ ఆర్గ్యుమెంట్కి పెద్ద లాజిక్ లేదు, రేషనాలిటీ లేదు. రెండవది, ఇప్పుడు ఈ పార్టీ బీజేపీ పార్టీ ఏముంటుందంటే, ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు వాళ్ళు. మరి ఎట్లా ఒకటో తెలియదు మనకు. వీళ్ళేమంటారు, లేదు లేదు ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడింది ఏంటంటే, లేదు ఈ రెండు ఢిల్లీలో కలిసిపోయినా ఆల్రెడీ ఇక్కడ కలిసిందని అంటారు. మీరు ఇదే భ్రమలలో ఉండండి, మాకు మంచిదే. మీ భ్రమలలో మీరు ఉండండి, మేము టార్గెట్గా ఇవ్వాలా 100 సీట్స్కి సంబంధించి కూడా కేసీఆర్ గారు ఒట్టుగా చెప్పలేదండి. దానికి ఒక లెక్కలు ఉన్నాయి. 2014లో 33% ఓట్లతోని 63 సీట్లు వచ్చినాయి. 2018లో ఇంతకుముందు చెప్పి వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం కావాలంటున్నాడు కదా, అయినారు సార్ ఆల్రెడీ 2018లో అయినారు. మీరు అంతా ఏకమైనారు, ఇదే స్లోగన్తో 2018 ఎన్నికలు కూడా పోయినారు. మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైనా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ జరిగిన ఏ ఎన్నికల్లో కూడా మీరు ప్రభావాన్ని చూపలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కాబట్టి మాకు ఏంటంటే, 2018లో జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు వచ్చినాయి, 63 నుంచి 88 వచ్చినాయి. 88 నుంచి 100 సీట్లు రావడం అనేది ఖచ్చితంగా మేము చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇలా వ్యవసాయంలో తీసుకునే చర్యలన్నీ కూడా ఖచ్చితంగా ఆ సీట్లు ఆ మార్క్ దాటడానికి 100% అవకాశం ఉంది.